ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే సమస్యల పరిష్కారం కావాలని సీఎం సూచించారు. మార్చి మొదటి వారంలోనే ధరణి సమస్యలకు పరిష్కారం చూపాలన్న సీఎం దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ సమీక్ష సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ధరణి కమిటీ సభ్యులు హాజరయ్యారు. ధరణి పోర్టల్లోని సమస్యలపై సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు సీఎంకు అందజేశారు. పోర్టల్ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన మార్గాలపైన అధ్యయనం చేసిన కమిటీ ప్రజలు, నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణికి సంబంధించి నిర్ణయాలు తీసుకోనుంది.